రోజు చెల్లిస్తూ పరిపాలన చేస్తారా? ఛాలెంజ్ చేస్తున్నా చెప్పమని. లేదా కనీసం మీరు 2.5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది, 2.5 సంవత్సరాల్లో మంత్రిగా తీసేస్తా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి గారు. మీరు దిగేలోపు బకాయిలు లేకుండా ఇస్తారా చెప్పమని. గవర్నమెంట్ కంటిన్యూ ఫైనల్ గా అధ్యక్ష పిల్లల్ని వాళ్ళ కడుపులు మార్చుతారు. ఓకే, వాళ్ళు కూడా పిల్లలే, సమాధానం చెప్తారు మంత్రి. వాళ్ళకు కూడా భోజనం పెట్టమని చెప్పి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు. మీకు ఏమైనా క్లారిఫికేషన్ అడగండి. క్లారిఫికేషన్ అంటే ఈ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నా. లేదు, మీ పేర్లు ఇప్పటికే చాలా ప్రశ్నలు అడిగాం. ఆ ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తి యొక్క పేర్లు, సభ్యుని యొక్క పేర్లు ఎందుకు యాడ్ చేయట్లేదో సమాధానం చెప్పాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, అక్షయ పాత్ర కానీ లేకుంటే ప్రైవేట్ సెంట్రలైడ్ కిచెన్ సెంటర్ ద్వారా చేసేటి వంట విద్యార్థులు ఎంతమంది తింటున్నారు అనేటువంటి అనేటువంటిది ముందు రోజు వాళ్ళు లెక్కలేస్తున్నారు. అది కరెక్ట్ లెక్కలను ప్రతిబింబించదు. అందువలనే వాళ్ళు తప్పుడు లెక్కలతోటి అదనపు అంచనాలు వేసి ఫ్రాడ్ చేస్తున్నారు అనేటువంటి కూడా వివరాలు ఉన్నాయి. అందువల్ల మధ్యాహ్న భోజనం వండి వడ్డించేటువంటి ఏజెన్సీలు అయితే ఆ రోజు తినే విద్యార్థులు ఎంతమంది లెక్క వేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ రకమైనటువంటి మధ్యాహ్న భోజనం కార్మికులందరూ ఈ రోజున అలంకార థియేటర్ వద్ద ధర్నా చేస్తూ ఉన్నారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంతో మేము ఎవరం కూడా సంతృప్తి చెందట్లేదని చెప్తున్నా. ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీకి, సెంట్రల్ ఎయిడ్ కిచెన్స్కి ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుందో సమాధానం చెప్పాలని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారు సభ్యుల ప్రశ్నలకి మీరు క్లారిఫికేషన్ చేయండి. అధ్యక్ష డైరెక్ట్ ఇంటర్మీడియట్ ప్లీజ్ రామాయణ తెలియక అది కూడా తెలియట్లేదు. మరి రామాయణం కూడా తెలియకపోతే నేనేం చేసేదమ్మా? అది కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఏం చేయాలా ప్లీజ్? ఇప్పుడు ఇంటర్మీడియట్ గురించి చర్చ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు మేము ఎలక్షన్ ప్రామిసెస్ లో స్కూల్ ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. సమంతమణి గారు ఎట్లా మాట్లాడమంటారు? నాట్ ప్రాపర్ ప్లీజ్, కూర్చోవాలి మీరు, ప్లీజ్ కూర్చోవాలమ్మా, కూర్చోండి, డోంట్ డిస్టర్బ్ ది హౌస్ అమ్మా. మేము మీ పిల్లల జనరేషన్ అమ్మా, మేము మేము మీ పిల్లల జనరేషన్ ప్లీజ్. రెండు కలిసి మాట్లాడడానికి అవకాశం ఉంది మాకు, కొంచెం ఓపిక పట్టండి. రెండు చెప్తాను నేను, రెండు లాంగ్వేజ్ చెప్తాను. ఫస్ట్ వచ్చింది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా మాకు అవసరమే ప్లీజ్. తప్పులు మాట్లాడితే ఏమైనా మీరు అడగాల కానీ, పేరు పలకడం రాకపోతే అనాలి కానీ, కాంటెక్స్ ప్రకారం తప్పులు మాట్లాడితే అడగాల కానీ, తెలుగులో మాట్లాడడం ఇంగ్లీష్ మాట్లాడడం అంటే దాన్ని తప్పు పడితే ఎట్లమ్మా ప్లీజ్? మీరు పాయింట్స్ చెప్పేయండి మంత్రి, ప్లీజ్ పాయింట్స్ చెప్పండి. అధ్యక్ష వాళ్ళు అడిగిన అధ్యక్ష క్లారిఫికేషన్ చెప్పేయండి. అధ్యక్ష ఇంటర్మీడియట్ కూర్చోండి. 7 లక్షల మందికి అధ్యక్ష గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష, మాకు అమ్మఒడి కార్యక్రమం అధ్యక్ష. మేము మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పింది, 1 నుంచి 10వ తరగతి వరకు బడికి పంపించే పిల్లల ప్రతి తల్లికి మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా స్పష్టంగా అధ్యక్ష మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అప్ టు ఇంటర్మీడియట్ అధ్యక్ష. దాని గురించి చెప్పరా అధ్యక్ష వాళ్ళు? దాని గురించి అధ్యక్ష చెప్పరా? ఇంటి దానికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష. విషయం అట్లీస్ట్ అప్రిషియేట్ కదా అధ్యక్ష. వాళ్ళు మిడ్ డే మీల్స్ 7 రూపాయల 60 పైసలు పర్ స్టూడెంట్కి ఇచ్చే అమౌంట్ మొత్తం వాళ్ళు 7 నెలలు అధ్యక్ష వాళ్ళు ఇచ్చింది. 7 నెలలు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు, ఆగస్ట్ నుంచి 7 నెలల వరకు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష మేము ఈరోజు ఇంటర్మీడియట్ కు మేము అమ్మఒడి పథకాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. 7 లక్షల పైచలకు అధ్యక్ష మేము 6,456 కోట్ల రూపాయలని నో రన్నింగ్ కమెంటరీ బాస్ అవుతాయా రన్నింగ్ కమెంటరీ అవుతుంది టాక్ సార్ ఇది నాట్ కరెక్ట్ సార్ నో రన్నింగ్ కమెంటరీ అధ్యక్ష పెద్ద కూర్చోవాలి ఇదంటూ మీ అరే కూర్చోండి ప్లీజ్ రామ్ చిక్కన్ రాజేంద్ర గారు ప్లీజ్ కూర్చోవాలి కూర్చోండి వినండి ఆయన చెప్పేది వినండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ మీరు చెప్పండి. అధ్యక్ష మేము ఇచ్చినప్పుడు దాని గురించి వాళ్ళు మాట్లాడలే అధ్యక్ష. ఈరోజు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కు
ఈరోజు అమ్మఒడి పథకాన్ని 15,000 రూపాయలు పర్ స్టూడెంట్ వీఆర్ గివింగ్ అధ్యక్ష 15,000 రూపాయలు. వాళ్ళు చెప్పేదే మిడ్ డే మీల్ స్కీమ్స్కు, దీనికి ఎక్కడ అధ్యక్ష? అధ్యక్ష వీఆర్ కమిటెడ్, మేము ఏదైనా చెప్తే అది చేస్తాం అధ్యక్ష. ఊరికే జీవోలు ఇచ్చేసి ఈరోజు మిడ్ డే మీల్ స్కీమ్కి బకాయిలు ఎన్ని ఉన్నాయో చూడండి అధ్యక్ష. దిస్ ఈజ్ అవర్ స్టాండ్ అధ్యక్ష, వీఆర్ టోల్డ్ వెరీ వెరీ క్లియర్లీ అండ్ వీ స్టాండ్ బై ఇట్. ఈ రోజు మధ్యాహ్న భోజన పథకం ఇదే వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అధ్యక్ష. దీన్ని వీ వాంట్ టు రీనేమ్ ఇట్ ఆల్సో అండ్ దెన్ దీన్ని చాలా చక్కగా ఈరోజు నాణ్యమైన, రుచికరమైన, సంతృప్తికరమైన ఈ యొక్క భోజనాన్ని పిల్లలకి ఇస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చారో, సలహాలు ఇచ్చారో, సూచనలు ఇచ్చారో డెఫినెట్ గా మేము పరిశీలిస్తాం. అందుకే లెట్ అస్ నాట్ పొలిటిసైజ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. క్వశ్చన్ నెంబర్ 11022 మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నల అధ్యక్ష, రఘువర్మ గారు అడిగారు అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలల సంఖ్య, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, పోస్టులు భర్తీ చేయడానికి విధానాలు, ఈ యొక్క ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం, రాష్ట్రంలో 2,275 ఎయిడెడ్ పాఠశాలలు, 124 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలకు 16,776 పోస్టులను మంజూరు చేయడమైంది. అందులో 9,296 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 3,547 పోస్టులను మంజూరు చేయడమైంది. అందులో 2,373 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు గతంలో ఉన్నవి, వాస్తవ స్థితిని అంచనా వేయడానికి సమీక్షించవలసి ఉన్నది. అధ్యక్ష, మూడో ప్రశ్నకు సమాధానం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష. ఎయిడెడ్ పాఠశాలలో పోస్టుల భర్తీపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. తదనంతరం నియమావళి ప్రకారం అన్ని ఎయిడెడ్ సంస్థల్లోని అర్హులైన ఎయిడెడ్ సిబ్బందికి పదోన్నతుల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే ఒక్క పరిష్కారంగా అర్హులైన అన్ఎయిడెడ్ అభ్యర్థులను ఖాళీగా ఉన్న ఎయిడెడ్ టీచింగ్ పోస్టుల్లో తీసుకోవడం ద్వారా భర్తీ చేయడం కోసం కూడా ఉత్తర్వులను జారీ చేయడమైంది. 2005లోని డబ్ల్యూబీ నంబర్ 9503 మరియు బ్యాచ్ కింద వర్తించే అన్ని యాజమాన్యులకు ఎయిడెడ్ పోస్టుల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఆ తర్వాత డిఎస్సీ రిక్రూట్మెంట్ మాదిరిగా రాష్ట్ర స్థాయి పరీక్షతో నేరు నియామకం ద్వారా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కొత్త భర్తీ నియమావళిని జారీ చేసింది. పైన తెలిపిన నేరు నియామకం డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానానికి విరుద్ధంగా కొన్ని ఎయిడెడ్ యాజమాన్యాలు గౌరవ హైకోర్టును సంప్రదించారు. గౌరవ హైకోర్టు సదరు రిక్రూట్మెంట్ భర్తీ విధానాన్ని పక్కన పెట్టింది, స్టే ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. ఈ అంశం పరిశీలనలో ఉంది. బ్యాక్లాగ్ ఖాళీలో మినహా ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో ఖాళీ పదవుల భర్తీపై సాధారణ నిషేధం కారణంగా రిక్రూట్మెంట్ జరగలేదు. అయితే ఎయిడెడ్ కళాశాలలో బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుమతిస్తుంది. ఒక డి ప్రశ్నకు సమాధానం, లేదండి, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలను స్వాధీనం చేసుకునే ప్రతిపాదన ఏది మదగలేదు. థ్యాంక్ యూ. రఘువర్మ గారు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అదే ఏడేడు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ నిర్వీర్యం చెందినటువంటి గత ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా సరే తగిన మూల్యాన్ని చెల్లించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక బిల్డింగ్ కానీ ఆగిపోతే దాన్ని పునరుద్ధరించవచ్చు, కానీ ఒక విద్యా వ్యవస్థ నష్టపోతే మాత్రం ఆ విద్యార్థి భవిష్యత్తు అంధకారం అవుతుంది. 20 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా అదే పద్ధతి కొనసాగుతుంది. విద్యార్థుల తాలూకా భవిష్యత్తు, కళాశాలలో ఉన్నటువంటి కళాశాల విద్యార్థుల తాలూకా భవిష్యత్తు అంధకారమైంది. దీనికి గత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అలక్ష్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించడం వస్తుందని చెప్పి మీ ద్వారా నేను క్వశ్చన్ ఇస్తున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల పోస్టులు నింపకపోవడం వల్ల అక్కడ ఏంటంటే ఎయిడెడ్ వ్యవస్థలోకి తీసుకొని వాళ్ళకి ఏదో 3,000, 4,000, 5,000 జీతాలు చెల్లిస్తున్నారు. వాళ్ళు ఒక సక్రమ పద్ధతిలో బోధించేటటువంటి ఇంట్రెస్ట్ అయితే లేకపోతుంది. ఆ వ్యవస్థను కూడా ఏ విధంగా పునరుద్ధరిస్తారని చెప్పి నేను మంత్రి వారిని మీ వారు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మంత్రి వారు చాలా చక్కగా సమాధానం చెప్పారు, ఖచ్చితంగా పోస్టుల్ని ఫిలప్ చేస్తాము, ఏపీపీఎస్సీ ద్వారా కానీ లేకపోతే రిక్రూట్మెంట్ ద్వారా కూడా నేను ఫిలప్ చేస్తానన్నది చాలా ఆనందదాయకమైన విషయం. గత విషయంలో అయితే మాత్రం ఒక చిన్న
ప్రజల దగ్గర నుంచి ఒక విన్నపం వచ్చింది, పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు మాత్రం ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ కూడా చేశారని చెప్పి ఒక ప్రజా వాదన అయితే ఉంది. అటువంటి అవకాశం లేకుండా ఒక నిశ్చయమైనటువంటి ఉద్దేశంతో పోస్టులు ఫిలప్ చేసి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పాయింట్ ఉంటే సజెషన్ కానీ క్లారిఫికేషన్ కానీ. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఎన్ని ఉన్నాయి, అక్కడ కళాశాలలో పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి? అదేవిధంగా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న డిగ్రీ జూనియర్ కళాశాల వాళ్ళకి పర్మనెంట్ చేయమని టైం స్కేల్ అని పనిచేస్తారు. మా జనార్దన్ రావు గారు కూడా గత ప్రభుత్వంలో చాలా ప్రయత్నాలు చేస్తామనేది జరిగింది. మరి ఇప్పుడు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఖచ్చితంగా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న ఈ పార్ట్ టైం లెక్చరర్స్కి నేను ఒక పరిష్కార మార్గం చూపిస్తానన్నారు. దయచేసి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు చూపిస్తాక ప్రయత్నం చేస్తుందో తెలుసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వం తెలియజేయవలసింది. మీ ద్వారా తెలియపరుస్తాం. లాస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ కాలేజెస్ స్కూల్స్ అద్భుతంగా రన్ అయ్యాయి అధ్యక్ష. సుమారు 100 సంవత్సరాల చరిత్ర వీటన్నిటికునే. వీటి పట్ల అన్ని ప్రభుత్వాలు వివక్షత చూపించిన కారణంగా ఆ పరిస్థితి ఏర్పడింది. ఈరోజు జూనియర్ కాలేజెస్ ఎక్స్టెండ్ చేసి, హై స్కూల్ని జూనియర్ కాలేజ్ ఎక్స్టెండ్ చేసి అక్కడ పోస్టులు ఫిల్అప్ చేయకుండా అతి దారుణంగా అక్కడ కొనసాగుతుంది వ్యవస్థ. ఈ ఎయిడెడ్ జూనియర్ కాలేజెస్ వ్యవస్థలు బాగున్నాయి అధ్యక్ష. వాటిని పునరుద్ధరించడం కోసం వాటిలో రిక్రూట్మెంట్ చేసే విధంగా అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. అనేక మంది కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్స్గా పనిచేస్తే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోతాయి. క్రౌంచ మిథునాదేహం అని క్రౌంచు పక్షిలాగా ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ప్రభుత్వం దయతలిచి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాదా అని చెప్పి వచ్చేస్తుంది. అన్నిటికైనా దారుణం గవర్నమెంట్లో ఉండే కాంట్రాక్ట్ లెక్చర్స్ కన్నా ఎయిడెడ్ కాలేజెస్లో ఉండే కాంట్రాక్ట్ లెక్చర్స్ యొక్క పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. కనుక వెంటనే ఎయిడెడ్ కాలేజ్ వ్యవస్థని పునరుద్ధరిస్తే చాలా బాగుంటుంది. ప్రతి డిస్టిక్ ప్రతి ఇంపార్టెంట్ సిటీలో కూడా అద్భుతమైన కళాశాలలు అధ్యక్ష. మా యాజమాన్యం కూడా బాగున్నాయి. విశాఖపట్నం మహారాజా కాలేజ్ కానీ, మా విశాఖపట్నంలో ఉండే ఏవియన్ కాలేజ్ కానీ, ఇక్కడ ఉండే హిందూ కాలేజ్ కానీ, ప్రతి ఊర్లో అద్భుతమైన కాలేజెస్ ఉన్నాయి. వీటిని స్కూల్స్ కాలేజెస్ని ఏ విధంగా చేయాలని చెప్పి వెంటనే ఆలోచన చేసి చేయటం ద్వారా ఈ వ్యవస్థను బాగు చేస్తాం. అనవసరంగా ఎక్కువ జూనియర్ కాలేజ్ పెట్టడం కారణంగా నష్టం చేకూరుతుంది అధ్యక్ష. మంత్రి గారు ప్లీజ్ నాట్ నథింగ్ కూర్చోండి. లేదండి టైం లేదు, ఇప్పుడు 11:30 నథింగ్ అండి. మీరు ప్రతి దాంట్లో కలం చేసుకోలేరు అలాగా. ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు. ప్లీజ్ నో కూర్చోండి మీరు మంత్రి గారు. అధ్యక్ష, ఈ ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి, జూనియర్ కాలేజెస్ కానివ్వండి, డిగ్రీ కాలేజెస్ కానివ్వండి అధ్యక్ష, వీటిలో ప్రధానమైన సమస్య ఈ ఖాళీలు అధ్యక్ష. మీరు చెప్పినట్టుగా ఇంతకు ఐ గివెన్ ది ఫిగర్స్ ఆల్సో. వీటిని భర్తీ చేయడానికి ముఖ్యంగా ప్రభుత్వం ఎలాంటి ఆక్షేపణలు పెట్టట్లేదు అధ్యక్ష. బట్ ఓన్లీ థింగ్ ఈజ్, మీరు గౌరవ సభ్యులు చెప్పినట్టు చాలా చోట్ల అవినీతి జరిగిన మరి సంఘటనలు పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించి కొన్ని బ్యాన్లు కానివ్వండి లేకపోతే జీవోలు కానివ్వండి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వీఆర్ ఫుల్లీ కమిటెడ్ టు ఫిల్లింగ్ అప్ ఆఫ్ దిస్ వేకెంట్ పోస్ట్ ఇన్ ఆల్ ది ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజ్ ఆర్ డిగ్రీ కాలేజ్ అధ్యక్ష. ఇప్పుడు కూడా అధ్యక్ష ఈ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైతే జో నెంబర్ 43 ప్రధానంగా అధ్యక్ష ఈ ఆన్లైన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ సెలెక్షన్ అనే ప్రాసెస్ దాన్ని పునరుద్ధరించడానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. అది ఆ కోర్టు కేసు వెకేట్ చేసిన వెంటనే అది మేము వారికి విల్ గివ్ పర్మిషన్స్ అధ్యక్ష. టేకింగ్ ఓవర్ దిస్ కాలేజ్ అధ్యక్ష, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అధ్యక్ష. బట్ వన్ కేస్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ అధ్యక్ష. ఒక ప్రపోజల్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు 9 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షనింగ్ అండర్ హితకారిణి సమాజం ఒక 9 కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 9 ఇన్స్టిట్యూషన్స్ను ప్రభుత్వానికి అప్పచెప్పడానికి మరి వారు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. సో ఆల్రెడీ ఎస్కేవీటీ కాలేజ్ రాజమండ్రి అండ్ ఎస్కేఆర్ కాలేజ్ ఫర్ ఉమెన్ రాజమండ్రి ఆర్ ఫంక్షనింగ్ అండర్ ది కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. తర్వాత రీసెంట్గా వీఆర్ రిసీవ్ వన్ ప్రపోజల్ ఫ్రమ్ కరెస్పాండెంట్ ఎస్వీ డిగ్రీ కాలేజ్ పార్వతీపురం ఫర్ టేకింగ్ ఓవర్ ది కాలేజ్ ఇంటూ గవర్నమెంట్ ఫోల్డ్ అధ్యక్ష. సో ఇలాంటి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ వారి ఇన్సిడెంట్స్ తప్ప మిగతా చోట్ల వీ హ్యావ్ గివెన్ బికాస్ ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్
envisaged in the constitution adhyaksha for starting and establishing mari in institutions so vatini sajavuga mari nadipinchadaniki prabhutvam paranga mee anni sahaya sahakaralu andistam ani cheppi mee dwara subhak teliyajestunnam question number 11128 minister for rnb nothing and ledandi please kuchandi minister for rnb అధ్యక్ష గౌరవనీయులు గుండుమల తిప్పేస్వామి ఎమ్మెల్సీ గారు అడిగినటువంటి ఏ ప్రశ్నకు అవునండి భారత ప్రభుత్వం సిరా నుండి కోడికొండ చెక్పోస్ట్ వరకు ఉన్న రోడ్ను జాతీయ రహదారిగా ప్రకటించింది 544E నెంబర్ను కేటాయించడం జరిగింది అలాగే బి ప్రశ్నకు రోడ్డు పని రెండు ప్యాకేజీలుగా చేయడమైంది కోడికొండ చెక్పోస్ట్ నుంచి మడకసిరా వరకు మొదటి ప్యాకేజీని పని పురోగతిలో ఉంది 4/5/2020 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది మడకసిర నుంచి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు వరకు రెండవ ప్యాకేజీని భారత ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు చెప్పేస్వామి గారు